వెళ్ళిపోతానని కూడా సమీక్షలో భాగంగా అన్నారనేది పెద్ద చర్చ అది అసలు జరిగింది. పెద్ద డ్యామేజ్ అండి అది, వాస్తవం చెప్పాలంటే అది అనలేదు అనటానికి కూడా ఎక్కడ నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా తీవ్రం ఖండించింది లేదు. ఎందుకంటే మీటింగ్ లో అన్నమాట, మీటింగ్ లో అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడి బయట పెడితేనే వచ్చినటువంటి మాట. అసలు అలాంటి యాటిట్యూడ్ ఉంది అంటే రాజకీయాలకు పనికొస్తాడా లేదా అసలు జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాలు కలిగే దానికి కూడా అవకాశం ఉంది. ఆందోళన కలిగేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఇప్పటికైనా సరే మార్చుకొని గతంలో ఉండేటువంటి ధైర్యం, ఆ పోరాట పటిమ, అవసరమైతే జైలుకి వెళ్తాను కార్యకర్తలు, ఇది నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని ఒకదాన్ని అప్రిషియేట్ చేయొచ్చండి. మొన్న ఓడిపోయిన తర్వాత అందరూ అనుకున్నటువంటి మాట, ఇప్పుడు ఏది ఆ హిమాలయాలకు పారిపోతాను ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా డ్యామేజ్ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు మొన్న వెళ్ళటం కానీ నిన్న కడప రిమ్స్ కి వెళ్ళటం కానివ్వండి, వీళ్ళని మా వాళ్ళ కార్యకర్తలను పరామర్శించటము, ఓదార్పు యాత్ర ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది, వీళ్ళందరినీ మళ్ళీ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు వస్తారని కూడా చెప్పాడు. కాబట్టి కనీసము 6 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు మీడియా ముందుకు రాలేదు, జనం ముందుకు రాలా. బహిరంగ సభలు వేరు, ఆ బహిరంగ సభల్లో మాట్లాడటం వేరు, దానికి పరదాలు కట్టుకున్నాడు అది ఇది అని చాలా విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ విధంగా జనం ముందుకు వస్తున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, ఈ ప్రభుత్వం మీరు ఇంకా సంక్షేమ పథకాలు మీ మీ ఆశలు ఉన్నాయి, 164 మీకు అందుకిచ్చారు, మీరు ఇంకా జనానికి ఏదే మహిళలకి యువతలకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తానని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆవిడ పిల్లలందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయండి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇలాగా ప్రభుత్వ పథకాలు మీరు ఏం ఆమెచ్చారు అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి అని మొదలు పెట్టాడు. ఇదే ధోరణిలోకినా ఇదే కంటిన్యూషన్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ వేలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. లేదు అని మళ్ళీ ప్రజాశక్తాన్ని వదిలిపెట్టి అసెంబ్లీని వదిలిపెట్టి నేను పార్లమెంట్ కి పోటీ చేస్తాను, పార్లమెంట్ కి వెళ్తానంటే పార్లమెంట్ కి వెళ్తాడో లేదో అనే అటువంటి అనుమానం కూడా ఉండే ప్రమాదం. ఖచ్చితంగా కొన్ని స్టాటిస్టిక్స్ గానీ కొన్ని పరిణామాలను గానీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే ఓటమి పాలవ్వక తప్పదు. ఎందుకంటే జగన్ ఇలాక కడపలో ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగా ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన 2019 క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు 3 అంటే 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది, బద్వేలు, రాజంపేట, అలాగే పులివెందుల. అది కూడా భారీ మెజారిటీలు అయితే కాదు. కడప ఎంపీ స్థానాన్ని కూడా జస్ట్ 62,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే అవినాష్ రెడ్డి గెలుచుకున్న పరిస్థితి. కాబట్టి నిజంగా అటువంటి ప్రయత్నం చేస్తే అది రాజకీయంగా మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం కనిపిస్తుందేమో. చూడాలి మరి, జగన్ ఒక ఫీలర్ వదిలినట్లుగా చూడాలి. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా కృష్ణాంజనేయులు గారు ఏ ఒక్క అధికార ప్రతినిధి కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఇది తప్పు, ఇది దీన్ని ఖండించట్లా ఈ వార్తని. కాబట్టి ఒక ఫీలర్ వదిలి అసలు రెస్పాన్స్ అంటే ఒక బాణం వేసి దాన్ని రెస్పాన్స్ ఏ రకంగా వస్తుంది చూద్దాం అని చెప్పి అనుకోవచ్చు. ఇది ఒకటి అనుకోవచ్చు రవిశంకర్ గారు, ఒకటే మాట, ఇది ఫీలర్ వదిలి ఎలా ఉంటదని తెలుసుకోవటం ఒకటను. జరుగుతున్నటువంటి చర్చ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలు, వీళ్ళు వైట్ పేపర్స్ ఇవన్నీ, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు, ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇంకేం అరెస్టులు జరుగుతాయి, ఇవన్నీ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత డైవర్ట్ చేయడానికి కూడా ఈ విధమైనటువంటి వార్తల వల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు, తక్కువ డ్యామేజ్ ఉంటుంది. కానీ భయకంపితులు కాకుండా క్యాడర్ ఇది కొంత డైవర్షన్ కూడా ఇలాంటి వదిలేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చని నేను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాంజనేయులు గారు చర్చలో పాల్గొన్నందుకు. మరి చూడాలి, రాజకీయాల్లోనైనా ఏ రంగంలోనైనా స్థితప్రజ్ఞత అనేది ముఖ్యం. ఓడిపోయినప్పుడు దిగులు చెందకూడదు, ఐ మీన్ అధికారం వచ్చినప్పుడు గెలిచినప్పుడు అహంతం ఉండకూడదు అని చెప్పి అటువంటి స్థితప్రజ్ఞత మనకి పవన్ కళ్యాణ్లో కనిపిస్తూ ఉంటుంది. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయి ఒకే ఒక్క స్థానం రాజోల్లో గెలిచిన ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి ఆ పార్టీ కేడర్ని అవమానాలు పాలు చేసి వీర మహిళల్ని, జన సైనికుల్ని ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులో ఇరికించి తనను తన కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తనను మానసిక అత్యాచారం చేస్తున్నా, తనని ఒక ప్యాకేజీ స్టార్గా, వీకెండ్ పొలిటీషియన్గా, పార్ట్ టైం పొలిటీషియన్గా, వీకెండ్ పొలిటీషియన్గా అపహాస్యం చేసి ఎద్దేవా చేస్తున్నా, ఇదే స్థితప్రజ్ఞతతో పవన్ కళ్యాణ్ ఆయన అనుకున్నది సాధించగలిగారు. దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు, 100% స్ట్రైక్ రేట్. మరి జగన్మోహన్ రెడ్డిలో ఆ స్థితప్రజ్ఞత కనిపించడం లేదు. ఆయన గెలిచిన ఐ మీన్ 11 స్థానాలకి పరిమితం అయిన తర్వాత ఒక రకమైన వైరాగ్యం, అంటే ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది, బట్ ఆ వైరాగ్యం, ఒక పొలిటికల్ వైరాగ్యం వచ్చేసినట్టుగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా వచ్చిన
కొన్ని వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఒకటి హిమాలయాలకు వెళ్ళిపోతానని చెప్పి, ఇంకొకటి పులివెందుల్లో కాదు నేను కడప ఎంపీగా పోటీ చేసి గెలుస్తాను, ఇక్కడ అసెంబ్లీలో కాదు అక్కడ పార్లమెంట్లో తేల్చుకుంటాను అని చెప్పి వాళ్ళు ఏదో వ్యూహాలు చేస్తున్నట్టుగా ఆఫ్ ద రికార్డ్ మనకు అందుతున్న సమాచారం. ఇదే విషయాన్ని మీడియా కూడా హైలైట్ చేస్తోంది. ఒక సినిమా రీసెంట్గా వచ్చింది, ఐ థింక్ వ్యూహం అనుకుంటా. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కడపోటరా అని చెప్పి. అంటే సింహం సింగల్, అంటే ఆయన పోరాట పటిమ, ఆయన కరేజ్, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి అటువంటి డైలాగ్స్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ